ఈ మధ్య నేనెందుకు బయటికి వెళ్ళిపోవాలి? కరెక్టే, వెళ్ళిపోవాలి. కానీ వెళ్లాల్సింది నువ్వు కాదు, నేను. నీకేమైనా పిచ్చా? నేను లేని టైంలో తనకి ఏ లోటు లేకుండా బాగా చూసుకున్నా. నాకు వినే మూడు లేదు. పొగడ్తల ప్రోగ్రాం ఏదైనా ఉంటే తాత పెట్టుకో, ముందు బయలుదేరు. తనకి నువ్వే కరెక్టరా? తన పక్కన నాకన్నా నువ్వుంటేనే తను హ్యాపీగా సేఫ్గా ఉండగలుగుతుంది. వెళ్ళు, తనతో ఈ మాటలు వాగి చూడు. ఇద్దరికి పళ్ళు రాలగొట్టి చేతులు పెడుతుంది. నేను ఆల్రెడీ పవిత్రతో మాట్లాడానరా. ఏం మాట్లాడావు? పవిత్ర, ఇటివ్వు. కనీసం నా కూతురు ఒకసారి ముద్దు పెట్టుకునివ్వా. నా కూతురు ఏంటిది కొత్తగా? పవిత్ర, 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 ఏంటిది? సారీ చెప్పాను కదా, అయినా కోపం పోలేదా? ఏ, 5 నిమిషాలు మాట్లాడకపోతేనే ఇరిటేషన్ వస్తుందా? మరి ఇన్నాళ్ళు నన్ను పట్టించుకోకుండా పారిపోయావు, నాకేం రావాలి? అది గుర్తుంచుకో, నాకు నీ మీద ఉన్నది కోపం కాదు, అసహ్యం. అంటే నేను తప్పు చేశానంటావా? నువ్వు చేసింది తప్పే అయితే సరిదిద్దుకునే అవకాశం ఉండేది, కానీ నువ్వు పరిస్థితుల నుంచి తప్పించుకున్నావు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక పారిపోయావు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నువ్వు అందరమ్మాయిలాగే ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను అందరమ్మాయి లాంటిదాన్ని? ప్రేమ అంటే కలిసి సినిమాకెళ్లటమో, బీచ్లో కూర్చొని మాట్లాడుకోవడమో మాత్రమే కాదు, చచ్చే వరకు తోడుగా ఉంటాననిచ్చే నమ్మకం, సమస్యలొచ్చినప్పుడు పక్కన నిలబడతానని చెప్పే ధైర్యం, జీవితాంతం ఏ లోటు రాకుండా చూసుకుంటాననిచ్చే సెక్యూరిటీ. ఏ ఆడదైనా మగాడి ప్రేమలో ఇదే కోరుకుంటుంది. వీటిలో ఏ ఒక్కటి నువ్వు నాకివ్వలేకపోయావు. నేను అందరిలాంటి అమ్మాయినే. పవిత్ర, ఫ్రెండ్ భార్య చేయి పట్టుకోకూడదనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? పవిత్ర ప్లీజ్, మీరు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఈ నాటకం ఎందుకు ఆడారో అంత వంశీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. పరిస్థితులు ఏవైనా మా మధ్య జరిగింది పెళ్లి, ఆ రిలేషన్ మీద నాకు గౌరవం ఉంది. మీ నాన్న డ్రాప్ చేసిరాగానే అతను వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యాడు. వాణ్ణి నా ఉద్దేశంతో చూడటం లేదు. ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్. వంశీ అర్థం చేసుకుంటే మేముగ్గురం ఉంటాం, లేకపోతే నేను నా కూతురు నా జీవితంలో ఇద్దరమే ఉంటాం. నాకు పెళ్ళైంది కాబట్టి నీ నుంచి దూరంగా వెళ్తున్నాను అనుకోకు. లైఫ్ మీద కేర్ లేని నీలాంటి వాడితో నా లైఫ్ షేర్ చేసుకోలేను. చాలు, నాకు నా లైఫ్ బతకగలిగే ధైర్యం ఉంది. ఇంత పెద్ద శిక్ష? రామ్ ప్లీజ్, నాకు నీ మీద కోపం లేదు, అలానే జాలి లేదు. అసలు అసలు నా దృష్టిలో నువ్వు లేవు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. అసలు నా దృష్టిలో నువ్వు లేవు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో. లైఫ్లో ప్రేమ పుట్టడానికి క్లారిటీ లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమలో గెలవాలంటే లైఫ్ మీద క్లారిటీ ఉండాలి. అందులో నేను ఫెయిల్ అయ్యాను. అది కాదురా, తనేదో తప్పుగా అర్థం చేసుకుని ఉంటుంది. తనే రైట్, తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్. తన లైఫ్లో వాళ్ళిద్దరే ఉండడం కన్నా మీ ముగ్గురు ఉండడమే రైట్. ఇదంతా తను నీకు చెప్పలేకపోవచ్చు, అందుకే తన మాటగా నీకు చెప్దామని నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను. ఇదంతా ఎలా కుదురుతుందిరా? కుదురుతుందిరా, ఈ కథకి ఇదే కరెక్ట్ ముగింపు. నువ్వు వాడిన నాటకాన్ని నిజం చేయరా ప్లీజ్. అది కాదురా, ప్లీజ్ రా. నేను త్యాగం చేయటం లేదు. తెలుసో తెలియకో నేను చేసిన తప్పుకి అందరూ బాధపడ్డారు. ఇక మీదట మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. టేక్ కేర్ రా. బాగా తలనొప్పిగా ఉంది. కాఫీ స్ట్రాంగ్గా. పవిత్ర, కాఫీ మాత్రమే పెట్టు, ఉప్మా లాంటివి ఏం ప్లాన్ చేయకే.